మేనల్లుడుగా కేసీఆర్ గారు మీపై ఎంత ప్రేమ చూపించినా మీరు మాత్రం ఎప్పుడు కూడా అంత ప్రేమ ఆయన మీద చూపించలేకపోయారు. ఆ విషయంలో కేసీఆర్ గారు చాలాసార్లు ఇబ్బంది పడేవారు. ఒకసారి మీరు టీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కూడా, అంటే మేనమామ గారు మీపై ప్రేమ చూపించి పిలిచి మాట్లాడినా కూడా, కేసీఆర్ గారు కరీంనగర్ నుంచి 2 సార్లు ఎంపీగా పోటీ చేస్తే కూడా ఎన్నికల్లో మీరు ఆయనకు వ్యతిరేకంగానే ప్రచారం చేయాల్సి వచ్చింది, వ్యతిరేకంగానే మీరు ఉండిపోయారు. అది కూడా కేసీఆర్ గారిలో ఒక బాధగా ఉండేది అనుకుంటారు. లీలి అని ఏం బాగా పెట్టుకోండి, కేసీఆర్ అవన్నీ ఆయన కష్టమంటే ఏమి ఉండవు. నేను ఏమంటా అంటే 2004లో కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ అయినప్పుడు కేసీఆర్ గారు పార్లమెంట్కి పోటీ చేశారు కరీంనగర్లో. నేను ఫుల్ సపోర్ట్ చేసినాం కదా, అప్పుడు ఉన్నాం కదా, ఎమ్మెల్యే ఉండి పనిచేసినాం. అప్పుడు వారు 2 లక్షల 4 వేలతో ఒట్లతో గెలిచాను. ఆ తర్వాత జరిగిన పరిణామాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కావడము, యూపీఏలోకి వెళ్ళి బయటకు రావడము, తర్వాత తిరిగి వాళ్ళతో ఛాలెంజ్ చేశారని మళ్ళీ కరీంనగర్కి వెళ్ళి కాంటాక్ట్ చేయడము, రాజీనామా చేసి అంటే 2 సార్లు చేసిండు. ఒకసారి 2 లక్షలతో గెలిచిండు, మళ్ళీ ఒకసారి 10 వేలు 15 వేలతో గెలిచిండు. అప్పటికి మేము కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళిన బయటకు వచ్చినాం కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి కమిటెడ్గా అప్పుడు కాంగ్రెస్ పార్టీకే పనిచేసినాం. ఒక పార్టీలో ఉన్నప్పుడు మేనమామలు, మేనల్లుళ్ళు, మేనభావాలు గవర్నీ ఉండేవి కదండి. నేను ఒక పార్టీ ఉన్నప్పుడు నేను డెఫినెట్గా కాంగ్రెస్కే పనిచేయాలా, కాంగ్రెస్ గురించే మా ఆలోచించాలా, అంతే తప్ప ఆయన బంధుత్వాలు ఇక్కడ అడ్డు రావండి. చాలామంది బంధువులు డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలో ఉన్నారు, పొలిటికల్ పార్టీలో లేరా? నేను నేమ్స్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలామంది ఉన్నారు అట్లా. అలా నేను కూడా ఒకరిని దాన్ని ప్రపంచ వింతన ఇదేమన్నా, ఇది ఇక్కడ జరిగినటువంటి ప్రపంచంలో ఇక్కడ జరిగినటువంటి వింత జరిగింది ఇక్కడ ఏమన్నా, అట్లేం కాదు కదా. కేసీఆర్ మేనల్లుడు ఖచ్చితంగా టీఆర్ఎస్లోనే ఉండాలని కానూ లేదు కదా. ఏ పార్టీలోనే ఉండొచ్చు, ఎక్కడనే పనిచేసుకోవచ్చు. మన సిన్సియారిటీ, మన హానెస్టీ, మన సీనియారిటీ అవి పనిచేస్తాయి మనకు. అంతే తప్ప ఆయన దగ్గరనే ఉండాలి, ఈయన దగ్గర ఉండకూడదు, ఈయన దగ్గర ఆయన దగ్గర కలిసి నువ్వు కోవర్ట్ అవుతావు లేకపోతే ఇంకేమవుతావు అనేటువంటి పిచ్చి పిచ్చి మాటలు, ఇవన్నీ పనికిరాని మాటలండి. చేతగానలు మాట్లాడే మాటలు ఇవన్నీ, వాటికి నేను పెద్ద ప్రాముఖ్యత ఇవ్వాలి. మాట్లాడతారండి, పనికి వాళ్ళే మాట్లాడవి. తెలంగాణ పార్టీ ఆవిర్భావం తర్వాత, అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత, హరీష్ రావు గారు, అంటే మీ సోదరుడు హరీష్ రావు గారు మీడియా మేనేజ్మెంట్ మాత్రమే చూసేవారు, పార్టీ మొత్తం కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉంటూ పార్టీ వివరాలన్నీ కూడా మీరే చూసుకునేవారు. ఇది కాస్త కంటగింపుగా ఉండేది హరీష్ రావు గారికి. ఆ తర్వాతనే మీకు కేసీఆర్ గారికి కొంత గ్యాప్ వచ్చింది అంటుంటారు, అంటే ఆ గ్యాప్ కారణం హరీష్ రావు గారు అని ఏదైనా మీరు అనుకున్నారా? లేకపోతే తప్పండి, చాలా తప్పండి. ఇప్పుడు సత్తా ఉంటే మనకు కంటగింపు ఉండదండి, ఓపిక కానీ. రేపు మన సిన్సియారిటీ పనిచేస్తే మనకు సత్తా ఉంటే ఇవని మీద ఏడిసి ప్రయోజనం ఉండదు. నాకంటే చిన్న వాళ్ళు మంత్రులు అయిన, మా వాళ్ళు ఎంపీలు అయినారు, నాకు ఎందుకు ఉండాలి అది ఉండాలి కోపం? ఎందుకు ఎందుకు కానివ్వండి, తప్పే ఉన్నది. హరీష్ రావు గారు అవుతారు, తప్పే ఉన్నది. అరే నాకంటే చిన్నోడు మంత్రి కావద్దు అన్నది మన కానం. కానివ్వండి, అదృష్టం ఉంది, అవకాశం వచ్చింది, అవకాశం కలిగి దాని నాకు ఏ వగింపు అసలు కష్టపడుతున్నాను. ఎమ్మెల్యే కూడా కాలేదు నాకంటే చిన్న వాళ్ళు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. కానీ హరీష్ రావు అడ్డం కాదు కదా, నాకు హరీష్ రావు నాకు ఎమ్మెల్యే కాకుండా నన్ను హరీష్ రావు చేయలేదు కదా. నేను మంత్రి అయితే హరీష్ రావు ఆపుతాడా? నేను ఏదైనా పదవి వచ్చే ఉంటే హరీష్ రావు అది కాదండి. ఎవరి వారికే ఉంటుంది అది, కంటగింపులు ఏ వగింపులు అని పనికొచ్చే విషయాలు కావని సత్తా ఉన్నాడు. ఏ రోగంగానన్నా ఏదో ఒక రోజు అవుతాడు, పక్కా అవుతాడు. కానీ నాకు ఆ విశ్వాసం ఉంది. నేను రాజకీయాల్లోనే ఏదో ఒక రోజు డెఫినెట్ ఎమ్మెల్యేనో మంత్రిని అవుతారో నాకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో నేను పనిచేస్తూ ఉన్నా. దానికి ఫలానా తేదీ నాడు అవుతావు, ఫలానాడు కావునే అంశం కాదు కదా ఇక్కడ. నాది నా మీద నాకు విశ్వాసం ఉంది డెఫినెట్గా. నేను ఎంచుకున్న సంస్థ బాగుంది, నేను ఎంచుకున్న సంస్థ నన్ను ఖచ్చితంగా పైకి తెస్తుంది కాంగ్రెస్ పార్టీ నేను అనుకుంటున్నా. నేను కాంగ్రెస్ పార్టీకి ఆ రకమైన సేవ చేస్తాను అనుకుంటున్నా, నా విశ్వాసం నాకు ఉంది. అంతే తప్ప వాళ్ళు ఎవరు అయ్యారు, వీళ్ళు ఎవరు అయ్యారు అంటే ఇవ్వలేదు కావాలని గది అయితేనే ఉంటారండి. కాంగ్రెస్ పార్టీ చాలా సుదీర్ఘకాలం పనిచేసిన వాళ్ళు కూడా అవకాశం రాలే. వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. మరి చాలా కాలం చేసిన వాళ్ళు కూడా కాలేదు. అంటే మనం ఆ రకంగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. పార్టీకి కొన్ని అవసరాలు, కొన్ని అవకాశాలు, కొన్ని పద్ధతులు పార్టీకి ఉంటాయి, దాన్ని మనం గౌరవించాలి. అంతే తప్ప నేను కాలేదు ఇప్పుడు సంస్థ నాకు పదవి ఇవ్వకపోతే ఈ సంస్థనే కరెక్ట్ కాదనే మాట కరెక్ట్ కాదు. దాని ఆ సంస్థను నమ్ముకొని మనం పనిచేస్తున్నాం. లాభ నష్టాలు రెండు భరించాలి, లాభం నష్టం రెండు ఉంటాయి, రెండు భరించినప్పుడే మనం రాజకీయాలు ముందుకు రాగలుగుతాం. అంత ఓపిక లేకుంటే రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. సపరేట్గా ఇంట్లో వండుకోవాలి, ఇంకైనా వేరే వ్యాపారం చేసుకోవాలి. డెఫినెట్ పేషెన్స్ ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నా అభిప్రాయం. ఇక్కడ నా అనుభవం నేర్పింది, అది నా అనుభవం నేర్పింది. నా కూడా పదేళ్ల కింద పేషెన్స్ ఏం లేకుండే, నా కూడా పదేళ్ల కింద ఇంత ఈ రకంగా నేను ఆలోచించేవాళ్ళు. అనుభవం నేర్పింది నాకు, అనుభవం పాఠాలు నేర్పింది నాకు. డెఫినెట్లీ మాకు అనుభవం పాఠాలు నేర్పింది కాబట్టి మేము ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ తగ్గాలి, ఎక్కడ లేవాలి, ఎక్కడ పెరగాల అన్ని మాకు తెలుసు. అంతపూర్తి అనుభవం మేము సంపాదించుకున్నాం, మేము ఆ సంస్థను నమ్ముకున్నాం, ఆ సంస్థలో పనిచేస్తున్నాం, ఆ సంస్థ ద్వారానే పైకి వస్తామనే నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఇప్పటికి కూడా పేషెన్స్ ఉన్నట్లు కనిపించడం లేదు.
మీ ప్రశ్నలేమో పేషెన్సీ లూజ్ చేస్తున్నాయి. మీ పక్కన తప్ప మాకు పేషెన్సీ ఉంది, డెఫినెట్గా మాకు పేషెన్సీ ఉంది, మాకు ఇబ్బంది ఏం లేదు, ఏం మీ ఇబ్బందులు లేం మేము. మీ ప్రశ్నలే మమ్మల్ని పేషెన్సీ లూజ్ చేస్తున్నాయి, సమస్య అక్కడ వచ్చింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.